గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు మన వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ని తమ్ నీళ్ళు చూస్తానే అర్థమైపోయి ఉంటుంది అవునండి ఇది ఎక్కువగా లేడీస్కి ఉపయోగపడేదనమాట సో ఈ ప్రాబ్లం అనేది జెంట్స్కి కూడా ఉంటుంది సో జెంట్స్కి అయితే నేను చెప్పట్లేదు ముఖ్యంగా ఆడవాళ్ళకు మాత్రమే చెప్తున్నాను సో మీరు కనుక ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు వీడియోని ఫుల్గా చూడండి మధ్యలో చూసేసి మాకు డౌట్లు వచ్చేస్తున్నాయి మళ్ళీ మీరు చెప్పండి అంటే నేను వీడియోలోనూ చెప్పి మళ్ళీ కామెంట్ సెక్షన్లో రిపీట్ చేయాలంటే చేయలేను కదండి సో అందుకోసమే దయచేసి అర్థం చేసుకొని వీడియోని ఫుల్గా చూసి మీకు ఉండే డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోండి ఓకేనా సో మ్యాటర్ ఏంటి అంటే చాలామందికి జడ కొంచెమున్నాసాలు మంచిగా హెల్తీగా ఉండి అట్రాక్టివ్గా ఉండాలనుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే లాంగ్ హెయిర్ కావాలి అది కూడా బ్లాక్గా ఉండాలి హెల్దీగా ఉండాలి అనుకుంటారనమాట సో ఈ టూ టైప్స్ వాళ్ళకి ఈ రోజు వీడియో అనేది ఉపయోగపడుతుంది సో చాలామందికి ఏంటి హెయిర్ గ్రోత్ ఎందుకు ఆగిపోయింది మాకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి సతమతం అయిపోతూ ఉంటారు సో చాలామందికి అర్థం కాదు ఎందుకు అనేసి సో మీరు చేస్తుండే పొరపాట్ల వల్లే మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుందండి ముఖ్యంగా మీకు ఫోర్ రీజన్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే మనకు హార్మోన్స్ అనేటివి చేంజెస్ అవటం వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందండి సో అది ఎలా అంటే మనకు పీరియడ్స్ టైంలో కావచ్చు ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు డెలివరీ టైంలో కావచ్చు మీరు మిల్క్ ప్రోడక్ట్ అంటే పిల్లలకి పాలు తప్పిస్తు ఉంటారు కదా ఆ స్టేజ్లో కావచ్చు ఇలాంటి స్టేజ్లో మీకు హార్మోన్స్ అయ్యి అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో మీకు ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఆగిపోయి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది కరెక్టే కదా ఈ టైంలోనే కదా మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యింది సో ఇది ఒక రీజన్ ఇంకొంతమంది ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోకుండా ఉండి ఇలా ఏది పడితే అది తినేసి ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఏదోదో పిజ్జాలు బర్గర్లు చికెన్ పకోడాలు లాలీపాప్లు ఇంకా గోబీలు పానీపూరలు ఇలాంటివి తింటారు హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆకుకూరలు ఫ్రూట్స్ కూరగాయలు ఇవి వీటిని దూరం పెట్టేసి ఉంటారు అనమాట సో ఇలాంటి వాళ్ళకు కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది సో ఇదొక రీజన్ ఇంకొంతమంది ఏంటంటే బాడీకి తగినంత రెస్ట్ని ఇవ్వకుండా ఎక్కువగా పనులు చేసేస్తూ ఉంటారు డే అండ్ నైట్ అనేది కష్టపడి ఎక్కువగా మీరు స్ట్రెస్ని తీసుకుంటూ ఉంటారు చూడండి సో ఇలాంటి వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి నేను ఈరోజు వీడియోలో నాలుగే చెప్పానులేండి సో అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ అంటున్నాను ఎక్కువగా ఏంటంటే పొల్యూషన్ కారణంగా అనమాట ఈ మధ్యకాలంలో ఆడా తేడా లేకుండా అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం కదా సో ఈ క్రమంలో ఏమవుతుందంటే జర్నీలు అనేటివి ఎక్కువ అయిపోతున్నాయి అప్పుడు మనం బాడీకి అయితే బాడీ నిండా బట్టలు వేసుకుంటాం ఇంకా హెయిర్కి ఏం వేస్తాం చెప్పండి కొంతమంది ఏదో అట్లా వేస్తారు కొంతమంది అయితే ఏం వేయరు కదా సో అలాంటి వాళ్ళకి దుమ్ము చెత్త ఇదంతా కూడా తలలో వెళ్ళిపోయి దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకొంతమందికి ఏంటంటే వాటర్ పొల్యూషన్ వల్ల అనమాట సో మా ఇంట్లో నీళ్ళు నాకు పడతాయి వేరే ఊరికెళ్తే పడవు కదా సో అలా కూడా మనకు పొల్యూషన్ వల్ల హెయిర్ అనేది ఊడిపోతుంది ఇది ఒక రీజన్ నెక్స్ట్ మీరు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి రీగ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి చాలామంది అయితే ఏం చేస్తారు మెడికల్ స్టోర్లోకి వెళ్ళి సారీ బయట షాప్లలోకి వెళ్ళి ఏవంటే అవి కెమికల్ ప్రోడక్ట్స్ని తెచ్చుకుంటారనమాట ఆయిల్స్ కావచ్చు షాంపూలు కావచ్చు ఇంకా ఏదైతే అది అవి తెచ్చుకునేసి యూస్ చేస్తారు దానివల్ల కొంతమందికి అయితే రిజల్ట్ వస్తుంది ఇంకొంతమందికి ఏంటంటే ఉండేది కూడా ఊడిపోతుంది సో ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను సో అందుకే ఇలా అనమాట సో అలా యూస్ చేయాలంటే భయపడే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఆ పిల్లకు ఊడిపోయింది నాకు కూడా ఊడిపోతే దాన్ని ఎందుకులే వాడేది అనేసి భయపడతారు కదా సో అలాంటి వాళ్ళకు నేను కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తానండి వాటిని వల్ల వాటిని ఉపయోగించారనుకోండి మీకు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది సో ఫస్ట్ చెప్తాను మీరు ఏ ఆయిల్ అయితే వాడుతూ ఉంటారో దానిని మీరు కరెక్ట్ పద్ధతిలో వాడాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను తలస్నానం చేసే ముందు ఒక రెండు గంటల ముందు హెయిర్కి ఎక్కువగా ఆయిల్ అనేది అప్లై చేస్తే స్నానం చేస్తాను కొన్ని కొన్నిసార్లు ఇంకొన్నిసార్లు ఏం చేస్తాను అంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని వేడి చేసుకునేసి గోరువెచ్చగా అయినప్పుడు మొత్తం ఇలా అప్లై చేస్తానన్నమాట లోపల చర్మం ఉంటుంది చూడండి ఇక్కడ సో అదంతా కూడా అప్లై అయ్యేటట్టు బాగా రాసేస్తాను ఆయిల్ అనేది మసాజ్ లాగా చేస్తాను మొత్తం తలకి ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా ఇక్కడ కారేంతవరకు పెడతాను అనమాట ఆయిల్ అనేది తర్వాత ఈ హెయిర్కి కూడా ఇక్కడ ఇక్కడ ఉంటాయి చూడండి ఇవి కుదుర్లు ఉంటాయి కదా సో వీటికి కూడా బాగా ముద్ద ముద్ద పెట్టేస్తాను అయితే గోరువెచ్చగా చేసి అప్పుడు అప్లై చేస్తానన్నమాట సో ఈ విధంగా మీరు చేయండి మీరు ఏ ఆయిల్ వాడినా సరే అది కోకోనట్ ఆయిల్ కావచ్చు ఇంకేమంటారు వాటికా కావచ్చు ఇంకా రకరకాలు ఏదైనా వాడండి మీరు ఏ ఆయిల్ అయినా సరే మీకు బాగా కరెక్ట్గా ఉంది అంటే దానిని మీరు కొద్దిగా గోరవెచ్చగా చేసుకుని అప్లై చేయండి దానివల్ల మీ తలలో ఉండే నరాలన్నీ కూడా బాగా ఫ్రీ అయ్యి మసాజ్ లాగా జరిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి తొందరగా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందనమాట ఇదొకటి నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే బీట్రూట్ గురించి చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ అయితే తెలుసు అది బ్లడ్ను మాత్రమే ప్యూరిఫై చేస్తుంది దాన్ని తినటం వల్ల మేము కలర్ వస్తాం అనేది మాత్రమే తెలుసు కానీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది బీట్రూట్ వల్ల అనేసి చాలామందికి తెలియదు సో దీనిని మీరు వాడారనుకోండి అయితే కరెక్ట్ పద్ధతిలో వాడాలి సో ఇలా బీట్రూట్ని మీరు కరెక్ట్ పద్ధతిలో ఉపయోగించారనుకోండి మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయి బాగా గ్రోత్ అయ్యి బ్లాక్గా తయారవుతుందనమాట సో ఇప్పుడు దాన్ని ఎలా వాడాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి ఏం లేదు ఎలా పడితే అలా వాడకూడదు మీరు మార్కెట్ నుంచి బీట్రూట్ని తీసుకోరండి ఎక్కువ కాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రెష్గా ఉండేదాన్ని తినండి అంటే పచ్చిదే కట్ చేసుకొని తినండి చాలామంది పచ్చిది తినడం ఇష్టం లేక ఫ్రైలు చేస్తారు కర్రీలు చేస్తారు ఇంకా ఏదేదో చేస్తారనమాట సో అలా ఏది కాకుండా పచ్చది తినడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు తినలేరు అనుకోండి మీరు జ్యూస్ని చేసుకొని తాగండి అయితే చక్కెరలు కానీ బెల్లాలు కానీ ఇంకా లెమన్ జ్యూస్ కానీ నిమ్మరసం కానీ తేనెను కానీ ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఈ హెయిర్ ప్యాక్ కోసం సో ఇలా పచ్చిది బీట్రూట్ని జ్యూసన్ చేసుకుని తాగటం వల్ల మీకు హెయిర్ అనేది తొందరగా రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది హెయిర్ బ్లాక్గా కూడా తయారవుతుంది ఎటువంటి కలర్స్ లేకుండానే ఇదొకటి నెక్స్ట్ ఇంకొక ప్యాక్ నేను చెప్తాను దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని నేను చెప్పినట్టు అప్లై చేసుకున్నారనుకోండి మీకు మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఏంటంటే పెరుగు కోడిగుడ్డుని మీరు కలిపి అప్లై చేసుకోవాలన్నమాట అయితే కోడిగుడ్డునే మొత్తాన్ని వేసేసేయకండి సో దాంట్లో తెల్ల సోనని మాత్రమే వేయండి ఇంకా అలాగ పెరుగు నుంచి మీరు ఫ్రెష్గా పాలు ఉంటాయి కదా వాటితో మీరు పెరుగును తయారు చేసి పైన వస్తుంది చూడండి దానిని తీసేసి మామూలు పెరుగును వేసి బాగా కలపండి కలిపి మీరు తలకి బాగా అప్లై చేయండి అలా అప్లై చేసి ఒక ఒక గంట రెండు గంటల తర్వాత మీరు స్నానం చేసేయండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేశారనుకోండి హెయిర్ అనేది తొందరగా రీగ్రోత్ అవుతుందనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే మీరు ఎన్నో చేయండి ఫ్రెండ్స్ మీ జుట్టుకు మీ హెయిర్కి అలాగే మీ బాడీకి తగినంత రెస్ట్ ఉండాలన్నమాట సో ఈ రెస్ట్ కోసం మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు చాలా మంది నిద్రపోతారు సో నిద్రపోవడమే కాకుండా మీరు డే టైంలో కూడా కొంచెం వీలైనంత ఎక్కువగా మెడిటేషన్ చేయండి సో మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామండి ఎక్కువగా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం కదా సో దానివల్ల మనకు బాడీలో ఉండే నరాలు ఇంకా తలలో ఉండే నరాలు ఇవన్నీ కూడా బాగా సర్క్యులేషన్ జరిగి బ్లడ్ సర్క్యులేషన్ మనకు హెయిర్ గ్రోత్ అవుతుంది అలాగే హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా దూరమైపోతాయి అన్నమాట సో ఇప్పుడు నేనైతే మీకు మెడిటేషన్ కాకుండా మిగతా మూడు చెప్పాను కదా వీటి అన్నిటినీ కలిపి అయినా చేయొచ్చు ఫ్రెండ్స్ అయితే నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లలో కొన్ని చిట్కాలు చెప్పినప్పుడు వీటిలో ఏ ఒక్కటో చేయండి అన్ని చేయగాకండి అని చెప్పేదాన్ని కానీ ఈరోజు మన వీడియోలో నేను చెప్పిండే మెడిటేషన్ కాకుండా మిగతా మూడు ఉన్నాయి చూడండి ఈ మూడింటిని అన్నిటిని కూడా కలిపి చేయొచ్చు ఇదేంటంటే నేను ప్యాక్ చెప్పలేదు కదా ఒకటి ఆయిల్ చెప్పాను ఒకటి ప్యాక్ చెప్పాను ఇంకొకటి మీరు డ్రింక్ చెప్పాను అనమాట సో వీటి మూడింటిని కలిపి చేసినా కూడా ఏమీ కాదు చెయ్యండి ఓకేనా ఇంకా అలాగే కొంతమందికి బీట్రూట్ అంటే పడని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బీట్రూట్ని అవాయిడ్ చేయండి సో ఇంతే అండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్